చూద్దామండి ఆర్మూర్ నుంచి సత్యభామ రాస్తున్నారు భీష్ముడు ఎవరికి శివ విష్ణు సహస్రనామాలను వివరించాడు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు శివ విష్ణు సహస్రనామాలు రెండూ కూడా ధర్మరాజుకే ఉపదేశించాడు ప్రత్యేకించి శాంతి పర్వంలో ఆనుశాసనిక పర్వంలో వీటిలో ఏం చేస్తుంటాడంటే ఒక్కో ధర్మాన్ని ప్రతిపాదిస్తూ ఇలా చెయ్యి ఇలా చేయమని ఎవరు చెప్పారు ఏదో చిరకారి ఉపాఖ్యానము దాంట్లో వచ్చింది లేదా మరొక మహర్షి దాంట్లో వచ్చింది లేదా ఒక వర్తకుడు తులాధారుడు వీళ్ళు చెప్పారు అని చెప్తూ సందర్భం వచ్చింది కనుక ఉపమన్యువు అనే ఒక గొప్ప శిష్యుడు తర్వాత ఋషి అయ్యాడు ఆ ఋషి పరమశివుల వారిని స్తోత్రం చేస్తారు చేస్తూ ఉపమన్యుకృత శివస్తోత్రం అది దాంతోపాటుగా అక్కడ శివ సహస్రనామములు అంటే రాజైన వాడికి ఏ ఏ ధర్మాలు ఎలా తెలవాలి ఎలాంటి తత్వాలు అవలోడన చేసుకోవాలి తెలుసుకోవడం చెప్పే ముందు ఈ గాథలు ఉపగాథల లోపల మనము కూడా అంతే కదా ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి అడిగినంత తినగా చెప్తామా ఇది మొన్న ఫలాంతోట ఇలా అయితేను వాళ్ళు ఇలా అన్నారు అదంతా అవసరమా వీడికి కాదు దీనికి ప్రోద్బలకంగా ఉండడానికి అదే పద్ధతిలో అసలు గాథలో భీష్ముడు చెప్తున్నాడు ఉపగాథలుగా తీసుకుని ఇది ఫలానా చోట ఫలానా మహర్షి చెప్పారు ఫలానా వారు చెప్పారు ఇది తత్వము అంచేత నువ్వు యుద్ధం చేసావు గనక నాశనమైందని అనుకోకు వీళ్ళంతా ఈ యుద్ధంలో పోవాలి ఇది విధి నిర్ణయము అందుకని శివాంశతో ఆయన అశ్వత్థామ పుట్టాడు మరో సైంధవుడు వచ్చాడు మరొకడు వచ్చాడు వీళ్ళంతా ఉన్నారు అందుకని అర్జునుడికి కూడా కనిపించింది ఒక దివ్యమైన నల్లని కాంతి ముందు పరిగెడుతుండగా యుద్ధం చూచాడు ఒక చోట అంటాడు నా కల్లో కనిపించింది అంటాడు అదంతా చెప్తూ అప్పుడు శివ సహస్రనామ స్తోత్రాన్ని కూడా భీష్మాచార్యుల వారు అందించారు ఇది దాంట్లో ఉన్న సందర్భం.